ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపితే మీరు ఆటలాడిస్తున్నారా? చూడబ్బాయి, నేను ఊరికి చేస్తున్న ఉపకారం ఏమిటో నీకు క్లియర్గా చెప్పాలంటే ఓ క్లాస్ లాగించేయాల్సి ఉంటుంది. మరి వీళ్ళు చూడు, వీడి వల్ల ఊళ్ళో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడిపోయింది. వీడికి కాస్త ఒళ్ళు తగ్గిస్తే ఊళ్ళో 3 వీధులకి ఆహార కొరత తీరిపోతుంది. అంటే నేను ఊరికి చేస్తున్నది ఉపకారం అవునా కాదా? గొప్ప ఉపకారం చేస్తున్నారు. కూర్చో. తిండిలో పంపేస్తున్నారయ్యా. ఏమిటయ్యా నవ్వుతున్నావు? ఇది వరకు పాలుగారే మొహాన్ని చూశాను, ఇప్పుడు పిండికారే మొహం చూస్తున్నాను. ఏ నవ్వులాటగా ఉందా? బంత ఆడ మానేసి పిల్లలకు పాఠాలు చెప్పాయా? నీ ఊరి పిల్లలకు పాఠమా? అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేరు, వెర్రి వెధవలు. ఏంటే మా ఊరి పిల్లలు వెర్రి వెధవలా? యోయోయ్, నేను ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పగలవా? అడుగు. 10 వేళ్లతో బంతిని మోసి, 5 వేళ్లతో లాలిపాడి, ఒంటి నెక్కి నాట్యం ఆడతాను. నేనెవర్ని? ఏంటండి? 10 వేళ్లతో బంతిని మోసి, 5 వేళ్లతో లాలిపాడి, ఒంటి నెక్కి నాట్యం ఆడతాను. నేనెవర్ని? ఎరరాని ఎమ్మా, ఈ చిన్న ప్రశ్నకే సమాధానం చెప్పలేకపోయావు, పిల్లలకి నువ్వే పాఠాలు చెప్పగలవు? రామాయణంలో సార్, ముందు గౌరక్కడిని ప్రశ్నకు సమాధానం చెప్పాక మనం పాఠం చెప్పుకుందాం. ఏ అమ్మా, 1 రూపాయి మల్లెపూలు. మల్లెపూలు అయిపోవచ్చినాయి నాయన, మిగిలింది 2 రూపాయలకే ఇస్తాను, తీసుకో. మా అమ్మ, 2 మూరలు మల్లెపూలు. అయ్యయ్యో, మల్లెపూలు అయిపోయాయమ్మా, కావాలంటే కనకాంబరాలు తీసుకో. వద్దొద్దు, నాకు మల్లెపూలే కావాలి. ఇవ్వండి మల్లెపూలు, పర్వాలేదు తీసుకోండి. వద్దండి, పూలు ఇవ్వటమే కానీ డబ్బు తీసుకునండి. అగ్గిపులకు గంధకంలో ఉన్నా నీకు ప్రేమ? రామయ్య కూతురు లక్ష్మిని లవ్ చేస్తున్నావుగా? లేదు సార్. ఏంటండి, ఆ అమ్మాయిని సైకిల్ మీద ఫాలో అవడం లేదు? సైకిల్ ఎందుకు తయారు చేసింది? కాదు సార్. చూడరా, నాలా మంచి వాళ్ళ ఉండాలి. ఏంటి, సైకిల్ మీద అమ్మాయిల్ని ఫాలో చేయకూడదు? అలాగే సార్. సరే సరే, తర్వాత మాట్లాడుకుందాం, వస్తానరా. నాకు నీతులు చెప్పి మాస్టారే సైకిల్ ఫాలో చేస్తున్నారు, అంతా కలికాలం. మామా మామా, 8 రూపాయలు మలుపులు ఉన్నాయి. 10 రూపాయలు మొత్తం ఇచ్చే డబ్బు నువ్వు రేపిస్తానులే. సరే సరే, రేపి. థ్యాంక్స్ మామా. అది సరే, నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టకూడదు. ఏమిటి? అదిగో పిల్లొస్తుంది, ఇక్కడికి రాగానే నీకు మల్లెపూలు కావాలా అని అడుగు. ఏమిటి, నా వ్యాపారాన్నే మార్చేస్తున్నావే. మామా మామా, నా కోసం ప్లీజ్. సరే అను. సరే మంచి మామా. ఏమా మల్లెపూలు వద్దా? వద్దు మామా, నేను వచ్చేదానికి తీసుకొచ్చాను. నాకు మల్లెపూలు అక్కర్లేదు. ఏది అక్కడ? ఏంటయ్యా నవ్వులాటగా ఉందా? డబ్బులు. ఏమా ఈరోజు పువ్వులేం అక్కర్లేదా? లేదు మామా. అవును, నీ దగ్గర మగాళ్ళకి పువ్వులు కొని అలవాటు ఉందా? వాళ్ళ పువ్వులు తిరిగి ఆడవాళ్ళకి ఇచ్చే అలవాటు ఉందా? ఆ పువ్వులు వద్దని తిరిగిచ్చే అలవాటు ఉందా? అలాంటి మగవాళ్ళు ఇక్కడికి వచ్చే అలవాటు ఉందా? అదిగో చూడమ్మా, ఎవరి కోసం ఉందా ఉందా అని అడుగుతున్నావో ఆ ఉందా వస్తున్నాడు. మామా, మల్లెపూల చెండు ఉందా? ఏంటయ్యా, నేను మల్లెపూలు వ్యాపారానికి పెట్టున్నాను గాని నీ నవ్వులాట కాదు. మాస్టారు ప్రేమ పాఠాలు చదువుకుంటున్నారు. ఏంటి ఇలా చిక్కిపోయావు? నీకు మాస్టర్ గారికి హోటల్ భోజనం కదా.